గత 3-4 సంవత్సరాల్లో చాలామంది కాదర్వాలి గారు కావచ్చు, మంత్రి సత్యనారాయణ గారు కావచ్చు, లేదంటే ప్రకృతివనం ప్రసాద్ అని, ఇలా మిల్లెట్స్ ప్రసాద్ అని ఇట్లా చాలామంది వచ్చారు. వాళ్ళతో పాటు విఆర్క గారు కూడా వచ్చారు. మీ అబ్జర్వేషన్లో అవి ఒక ఎత్తు, విఆర్కి ఒక ఎత్తు అని అనుకుంటున్నారా? అందరూ సమాజానికి బాగానే హెల్ప్ చేశారు అనుకుంటున్నారా? కొంతమందిలో కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే మంత్రి సత్యనారాయణ చాలా మంచి ఆయన, నేను అత్యంత గౌరవించే పర్సన్ మంత్రి సార్. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి మొట్టమొదటిసారిగా ఆరోగ్యం అనే దానికోసం నిరంగా తపంతో పనిచేసి చెప్పిన ఆయన. గత 20 ఏళ్ళుగా 20 ఏళ్ళు పాతికేళ్ళు గుర్తులేదు, కానీ నాకు తెలిసైతే ఆయన ఒక మహాన్ భావుడు. నాకు ఆయన కనిపిస్తే నేను కాళ్ళ నమస్కారం పెడతాను ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి. గ్రేటెస్ట్ పర్సన్స్ చూస్తాం చూసాం మనం, అలాంటి పర్సన్ తపంతో తాపత్రయంతో నాకంటే 20 ఏళ్ళు ముందు చెప్పాడు. అయితే ఆయన శంకరాభరణ శంకరశాస్త్రి వైపు. రెండోది ఆయన వ్యక్తి అనే ఆయన సిద్ధాంతం అనేది బండభూతుల కల బండభూతు, బండభూతుల కల బండభూతు. నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఓకే, రుచిగా తినే హక్కుగా ఉంటాం మనిషికి మాత్రమే ఉండే వరం. ఈ ప్రపంచంలో రుచిగా తినే హక్కున్న ఒకే ఒక జంతువు మనిషి. ఆయన మనుషుల్ని రుచిగానే పదార్థం తీసేయడం ద్వారా మనుషులు జంతువులు చేయటం ట్రై చేస్తాను. రెండోది ఆయన ఆయిల్ తీసేయాలంటాడు, వ్యక్తిగా గౌరవిస్తాను, అది వేరే విషయం. మంచిలో తాగటం కొన్ని చాలా మంచివి ఉన్నాయి. నాన్ వెజ్ తినద్దు అంటాడు ఆయన. సైన్స్ దమ్మిడి తెలిసినట్టు ఇలాంటి మాటలు మాట్లాడు. ఈ పళ్ళు రెండు కూరలు ఉంటాయి మనిషికి, అన్నీ ఫ్లాట్గా ఉండవు. కుక్కలకి ఇటుకున్నట్టు ఉంటాయి, పుల్లుకి పాములకి, ఎన్ని మాంసాహార జంతువులు అంటే ఇలా ఉంటాయి. అదైనా ఇవి ఉంటాయి కూరలు. మనిషి తినటం కూడా మాంసంతో బిగిరేయాడు. మాంసం చక్కగా జీర్ణం. ఎందుకని నువ్వు నాన్ వెజ్, నువ్వు తినేది నాన్ వెజ్, నిజం చెప్పాలంటే ఒంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ కూడా మన దాంట్లో ఉండే ముఖ్యంగా ఎనిమిక్ అవుతారు వెజిటేరియన్స్. ఎందుకు అసలు బీటోలు రాదు ఒకటి పక్కన పెడితే మామూలుగా ఎనిమిక్ అవుతారు. ఎందుకని వెజిటేరియన్ ఉండే ఐరన్ హ్యూమన్ బాడీ సింప్ చేసుకోదు డైరెక్ట్గా, అన్లెస్ యూ అసోసియేట్ విత్ లెమన్. అందుకే మన పెద్దలు నిమ్మకాయ కలుపుతారు పొద్దున్న లేవగా, నిమ్మకాయ తాగా అందుకు. సో లేకపోతే నీకు విటమిన్స్, నీకు ఆ ఐరన్ నీకు సరిగ్గా అందదు. అదే యానిమల్లో ఉండేదానికి అబ్జర్ప్షన్ డైరెక్ట్ తీసుకుంటుంది. నో నీడ్ ఆఫ్ సీ విటమిన్ అసోసియేషన్. అర్థమైందా? అంటే నాన్ వెజ్ అది మనం ఒకటే భావజాలం కాబట్టి అది తింటే తొందరగా ఇది అవుతుంది. ప్లస్ చాలా బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది నాన్ వెజ్ కానీ కోడిగుడ్లు కానీ. ఈ తొక్కలో వాగుడు అంత ఏంటో చెప్పనా, ఒక డాక్టర్గా చెప్తాను. ఇది లడ్డు, ఇది జిలేబీ, ఇది చెక్కడం, ఇది కోడిగుడ్డు, ఈ పేర్లు మనం పెడతాం. నవిలు మింగినాక కడుపులో బ్రేక్ డౌన్ అయినాక ఇది కార్బోహైడ్రేట్, ఇది ప్రోటీన్, ఇది ఫ్యాట్, ఇది విటమిన్, ఇది మినరల్. ఇదే శరీరానికి అర్థమయ్యేది. శరీరాన్ని అది గుడ్డుగా జిలేబీగా తప్పు తప్పు నాన్ వెజ్గా అర్థం చేసుకోదు. అది నువ్వు ఏ దరిద్రమైన నువ్వు అశుద్ధం పెట్టినా సరే దాన్ని ఐదు ఆ కేటగిరీకి పడదీసేస్తుంది. ఎక్కడ పంపాలో దాన్ని పంపకూడదు. ఏ ప్రాసెస్ చేయాలో, ఫ్యాట్ ఏమో ఇటు పంపించుకుంటుంది, కిడ్నీ ఏమో ప్రోటీన్ ప్రాసెస్ చేసుకుంటుంది, ఇలా పడదీసుకుని చేస్తుంది. ఇంత చిన్న బేసిక్ పాయింట్ కూడా చేస్తామంటే రెండోది ఆయన దాంట్లో అంటే నేను తప్పట్టాను కదా ఉన్న విషయం అనలిటికల్ చెప్తాను. చాలా గొప్ప మనిషి, చెప్పాం కదా కాళ్ళకి నమస్కారం పెట్టి ప్రశ్నని. ఆయన ఉప్పు వద్దు అంటాడు. ఆయన సోడియం లేకపోతే మనిషి సస్తాడు. చాలామంది ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ వలన ప్రాణాల మీద తెచ్చుకున్నారు. అనేక మంది స్వయంగా డాక్టర్లు, ఆయన కమ్యూనిటీ డాక్టర్లు, మా ఫాదర్ పేరెంట్స్ కూడా ఆయన మనం కోల్పోయామని నాకు చెప్పారు. వాళ్ళు గౌరవిస్తారు వ్యక్తిని వెళ్ళడం తప్పట్లా, ఆయన సిద్ధాంతం బలంగా అనమాట చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ ఉప్పు లేకపోతే ఏమవుతుంది? ఆయన ఏమి నమ్ముతారంటే కూరగాయలు ఉప్పు ఉందంటారు. ఇది ఎంత బూతుమాట అంటే ఒకప్పుడు కూరగాయలు ఉండేది, ఒకప్పుడు మనం రామ్మొలకాయ తినేవాళ్ళం, ఇప్పుడు టమాటా రామ్మొలకాయ కాదు. ఆ రామ్మొలకాయ వేస్తే రోట్లో పచ్చడి చేస్తే నా సాయవరంగా రోట్లోనే నాకేసేవాళ్ళం. పులుపులో దాంట్లో పప్పులో వేస్తే చింతపండు వేస్తా పుల్లగా ఉండేది, గుర్తుందా? రామ్మొలకాయ. టమాటాకాయ కోస్తేనే చెట్టు కదిపితేనే అంత రకం వాసన వచ్చేది. ఇవాళ టమాటా వస్తా ముఖ్యంగా అమెరికాలో చూస్తా ఏనుగులు ఎంత ఉంటాయి. అది ఏ కోసం చూసినా రామ్మొలకాయ అనిపించదు దాంట్లో, అది వేరే ఐటమ్. మనం ఏదో కర్మకాలకి దాని టమాటా లాగా ఉంటుంది అలా పేరు పెట్టాం. ఇందాక నేను చెప్పాను నెయ్యి, అలా పేరు పెట్టాం. దీంట్లో ఎందుకుంటే నువ్వు చెప్పిన ఉప్పులు అవన్నీ 400 ఏళ్ళు మనం చదివిన ఆయుర్వేదిక పుస్తకాల్లో ఈ కూరగాయలు ఇది ఉంటుంది రాసి ఉండొచ్చు. ఆనాటి వంకాయ ఇది ఉందా? ఆనాటి తీపిగా ఉండే జాంకాయ ఇవాళ ఉందా? ఇవాళ కలర్ మారిన జాంకాయలు వస్తున్నాయి. ఆనాటి అరటిపండు ఇవాళ ఉందా? సీడ్లెస్ దానిమ్మ వస్తుంది. సీడ్లెస్ ఏంటి దానిమ్మ? సీడ్ కదా ఉండాల్సింది. అదంతా ఏమైపోయినాయి? ప్రకృతి ద్రాక్ష. సీడ్లెస్ ద్రాక్ష ఏంటి? సీడ్ ఉండదు ద్రాక్ష ఎట్లా ఉంటుంది? అలా తయారు చేస్తాం మనం. జీవం లేని విత్తనాలు అంటే వీటిలో నువ్వు చెప్పిన సోడియం కూడా ఉండదు కదా, అలా నీకు అందదు కదా. రెండోది మనిషికి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తే మిగిలిన ఏమైపోయినా పర్లా. ఈ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బ్రెయిన్ కానీ కిడ్నీ కానీ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్, అసలు ఈ కొలెస్ట్రాల్ లిపిడ్ అనేది లేనిదే లేదు. ఇప్పుడు ఈ గ్లూకోజ్ నుంచి తయారు చేసుకోవడం ప్రాసెస్ చాలా కష్టం. అదే ఫ్యాట్ కనుక నేరుగా ఇస్తే అద్భుతంగా ఉండేది. అంటే ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా చెప్తాను మీ ద్వారా. మన డాక్టర్లు అంటే టాపిక్ నుంచి టాపిక్ వెళ్ళామనుకోద్దు, మళ్ళీ తిరిగి చేయలేక వద్దాం. ఒకప్పుడు మనాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మన ఈ కుహనాహేతువాదులు కొంతమంది డాక్టర్లు చెప్పే ముఠా, ఈ ముఠా ఏం చెప్తుందంటే, ఏ రామకృష్ణ గారు అంటాడు మోడర్న్ సైన్స్ అంటారు. ఈ మోడర్న్ సైన్స్ బట్టి ఒకప్పుడు 40 ఏళ్ళు బతికారు,
ఇప్పుడు 70-80 ఏళ్ళు బతుకుతున్నారు. అంటే రామకృష్ణ గారు డినై చేస్తే సైన్స్ ఎలా బతికారంటారు? మీ దృష్టి ఉందా విషయం ఆ పాయింట్? క్వాలిటీ లైఫ్కి క్వాలిటేటివ్ లైఫ్కి కాదు, క్వాలిటీ లైఫ్ కూడా కాదు. ఇక్కడ పిచ్చభాజనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా జనాలు మోసం చేయటం కాదు. ఎస్, వాళ్ళు చెప్పింది నిజమే, 40 యావరేజ్ ఉంది. యావరేజ్ లైఫ్, యావరేజ్ అంటే ఏంటి? ఈ ఊళ్ళో 100 మంది ఉన్నారు. ఈ 100 మంది లేకపోతే ఎంతమంది అయినా పుట్టిన యావరేజ్ 1 నుంచి 8 ఏళ్ళు బతికాడు. ఈ వ్యక్తి లిస్ట్ ప్రకారం రాసుకుని ఈ 8 ఏళ్ళు బతికాడు యావరేజ్ చేయాలి. ఇప్పుడు ఒక ఊళ్ళో ఆ రోజులు ఏం జరిగాయి, డెలివరీకి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి వచ్చేది కాదు. పెద్ద మనిషి కాకముందు ఆడపిల్లలు పెళ్లి చేసేవాళ్ళు. సో 12 ఏళ్ళు 13 ఏళ్ళు చేసేవాళ్ళు. వీళ్ళు మెచ్యూరిటీ అవ్వగానే ప్రెగ్నెన్సీ రావటం, అప్పటికాళ్ళు మెచ్యూరిటీ అవ్వగానే డెలివరీకి సిద్ధంగా ఉండరాళ్ళు శరీర నిర్మాణం. ఇది ఈ కారణాల చేత కానీ అప్పట్లో ఉండే గుర్రపోతలాంటి రోగాలు, ఈ వైద్యం లేక, హైజీనిటీ లేకపోవటం, ఈ మందులు లేని కారణాలు, ఈ వ్యాక్సిన్లు ఇలాంటివి లేకపోవడం కారణం ఏమైందంటే మాత మరణం ఎక్కువ ఉండే ప్రెగ్నెన్సీకి. అట్లానే ఒక్కొక్కరికి 2-3 భార్యలు ఉంటామని అందుకు జరిగేది. అలానే పిల్లలు కూడా 10 మందిని కంటే 2-3 బతికేవాళ్ళు. చాలామంది చనిపోయేవాళ్ళు పిల్లలు. దీనివల్ల ఏమైంది, ఎక్కువ మంది 100-110 ఏళ్ళు బతికేవాళ్ళు పెద్దవాళ్ళంతా. ముసలమ్మలు విల్లుల్లో నడువంగినా సరే ఇలాంటి వాళ్ళు 50 మంది ఉళ్ళు ఉండేవాళ్ళు. కర్రొచ్చు పుచ్చుకుని సొక్కా లేకుండా పంటతో జాంకాయది అంట 110 ఏళ్ళు 105 ఏళ్ళు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు. మా వైఫ్ వాళ్ళ తాతగారు సూర్పనాయన రాఘవ చౌదరి గారని ఆయన 102 ఏళ్ళు బతికి మొన్న చనిపోయాడు. 102 ఏళ్ళు ఆయన పనులు ఆయనే చూసుకున్నాడు. దూరాన్ని ఉండేది బాత్రూమ్ 102లో కూడా పొయ్యి మీద మా అత్తగారు కన్నా లేకపోతే ఆయనే వంట చేసుకుని పొయ్యి మీద అంటుకుని తినేవాడు 102 ఏళ్ళకి. ఎందుకు ఎవరంటున్నారు ఆయన క్వాలిటీ లైఫ్ మాకుందా, హాస్పిటల్ మొహం చూడలా, ఎలా ఉండగలిగాడు ఆయన, ఇవాళ ఎందుకు ఉండలేదు అసలు ఆ వయసుకారు ఊహించగలరా? అంటే ఆ జనరేషన్ 102 ఏళ్ళు బతికినప్పటికీ 2 సంవత్సరాల పిల్లడు చచ్చిపోయాడు కదా, సంవత్సరం పిల్లడు, వీళ్ళిద్దరి మీద యావరేజ్ అయితే 50 వస్తుంది. అర్థమైంది తేడా? ఇలా మాతా శిశు మరణాల కారణంగా యావరేజ్ అయినా తక్కువ ఉంది, కానీ బతికిన వాళ్ళందరూ అద్భుతంగా ఈ 2 మరణాలను మినహాయిస్తే వాళ్ళ సగటు ఆయుర్దాయం 100-150 వేస్తే మనకి వచ్చేటప్పటికి 50-60. అర్థమైన తేడా? ఇది మోసగాళ్ళ ప్రపంచం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.